రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాటమయ్య రక్షణ కవచం మా గౌడన్నలకు పంపిణీ చేసి అది ఏ విధంగా పనిచేస్తుందో మా అందరినీ చూడడానికి ఆహ్వానించిన సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా భాగస్వామ్యం తీసుకున్న శాసనసభాపక్ష అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించిన మా మిత్రుడు, సోదరుడు, సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రుడు చామల కిరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు యజ్ఞ మల్లేశం గారికి, శాసనమండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇతర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 దాటిన ఆకలి అవుతున్న, ఓపికగా కూర్చున్న మా గౌడన్నలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరందరూ ఈరోజు కష్టపడడం వల్ల, ముఖ్యంగా ఇంతకుముందు మా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి ఒక మాట చెప్పిన, ఆనాడు గోబెల్స్ ఏ విధంగా ప్రచారం కల్పించిండో, ఈనాడు మన ప్రభుత్వం మన పార్టీ అధికారంలోకి రావడానికి మా గౌడన్నలు గ్రామాన ఈదుల్లోకి వచ్చిన వాళ్ళకు కానీ, తాటి చెట్ల మధ్యలో వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ రావాలి అని వాళ్ళు ప్రచారం కల్పించిండ్రు. అందుకే అద్భుతమైన ప్రచారం చేయడంలో నైపుణ్యం ఉన్న మా గౌడన్నల సామాజిక వర్గం నుంచే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మదియాస్కి గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఎందుకంటే ప్రజలతో సత్సంబంధాలు ఉండి మనసులో మాట బయట పడేది ఈదుల్లోనే అని నేను బలంగా నమ్ముతా. ఏది లోపల ఉన్నా మొదటి ముంత కాకపోయినా రెండో ముంతకు వచ్చేవరకల్లా దాపరికం లేకుండా మా గౌడన్నల ముందు బయటపడేది ఇక్కడనే. వాళ్ళు కూడా ఏదన్నా చెబితే సమాజం అంతా ఎక్కువ నమ్ముతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కుల వృత్తులకు, చేతి వృత్తులకు గౌరవం దక్కుతుంది, బలహీన వర్గాల గౌరవం పెరుగుతుంది అని చెప్పి గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం కల్పించడంతో ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారు పేరు. సర్దారు సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతంలో ధర్మభిక్షం పేరు తెలియని వాళ్ళు లేరు. బాలాగౌడ్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మోహన్ గౌడ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు. అదే కాదు, ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు వచ్చిన, అవుటర్ రింగ్ రోడ్డు ఏర్పాటైన, ఐటీ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు రావడానికి కారణమైన, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు పునాదులు పడ్డ పెద్దలు దేవేందర్ గౌడ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ప్రాణహిత ప్రాంతం నుంచి చేవెళ్ళ వరకు వారు పాదయాత్ర చేసి
ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి అని అంటే ఎత్తిపోతల పథకం చేపట్టాలి అని, అదేవిధంగా ఈ ప్రాంతంలో పేదలకు వేలాది ఇండ్ల పట్టాలు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వారు వేసిండ్రు. అదేవిధంగా ఈ వేదిక మీద చాలామంది మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, గౌడన్నల పాత్ర మరవలేనిది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బలహీన వర్గాలకు మంత్రులు ఇస్తే పొన్నం ప్రభాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రిగా చేయడం జరిగింది. అదేవిధంగా రెండు శాసనమండలి అవకాశాలు వస్తే మహేష్ గౌడ్ గారికి శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మొన్న జరిగిన నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లలో బీసీ కార్పొరేషన్కి శ్రీకాంత్ గౌడ్ను మనము కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించినాం. అదేవిధంగా మధు యాస్కి గారిని క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది. మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది. తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనై చనిపోతున్నారు, వాళ్లకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలోతు పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాల్లో ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు, ప్రమాదం జరగవద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ రక్షణ కవచం పేరు మీద 10,000 పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ అనుభవం ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది, మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అడుగంటి పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి కుమ్మరి మంగలి వడ్రంగి గౌడన్నలు గీత కార్మికులు నేత కార్మికులు వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించారు. ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల సాధ్యమైంది. ఇదే కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు 2004 నుంచి 2014లో ప్రజలకు ఒక మంచి పరిపాలనను సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ఆనాడు పునాదులు వేసినారు. అందులో భాగంగానే బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలి, ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించి 2,00,000 ఆనాడు పేదల వైద్యానికి ఉచితంగా ఇచ్చిండ్రు. రాజీవ్ ఆరోగ్యశ్రీ నాడు మన ప్రభుత్వం 10,00,000 పెంచి ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలతో పాటు ప్రధానంగా చదువుల విషయంలో బలహీన వర్గాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలామందికి ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కూడా సరిదిద్ది పేదల పిల్లలను చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈరోజు నా దృష్టికి మా గీత కార్మికులు తీసుకొచ్చిండ్రు.
రియల్ ఎస్టేట్ వల్ల, భూమి యజమానుల వల్ల మా తాటి చెట్లు, ఈత చెట్లు తొలగించి కులవృత్తి దెబ్బతింటున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడెక్కడ గ్రామాలలో అవకాశం ఉంటే ఒక 5 ఎకరాల భూమిని మాకు కేటాయిస్తే మేము ఈదులు పెంచుకుంటాము, కులవృత్తి మేము కాపాడుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఎక్కడైనా గ్రామాలలో, ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ అందుబాటులో ఉంటే తప్పకుండా తాడ్లు, ఈలతలు పెంచడానికి, భూమిని కేటాయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా దిశగా ఆలోచన చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఈరోజు నూతనంగా చాలా రహదారులను ఏర్పాటు చేస్తున్నాం. ఆ రహదారుల వెంబడి కూడా తాటి చెట్లు, ఈత చెట్లను పెంచే విధంగా ఈ సంవత్సరం 75వ వన మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అందుకే నేను ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ చెట్లు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను, ఈత చెట్లను కూడా విధిగా ఆ చెట్లను పెంచే విధంగా మీరు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, గ్రామాలల్లో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచండి. అక్కడ మన చెరువుల వెంబడి చెట్లు పెంచితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు, ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసిండ్రో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా, ఎక్కడ రహదారులు ఉన్నా, ఎక్కడ చెరువులున్నా, ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులున్నా, ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను మనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ కాలువల గట్లెంబడి కూడా తాటి చెట్లను, ఈత చెట్లను, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర కూడా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచే విధంగా మన ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా శ్రీధర్ బాబు గారు మిత్రుడు, ఇతర అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకొస్తే తప్పకుండా ఈ కులవృత్తిని కాపాడడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిత్రులారా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు, కానీ కుల వృత్తులను, చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇవాళ మా గౌడన్నలు కానీ, మా చేనేత కార్మికులు కానీ, మా అదేవిధంగా రజక సోదరులు కానీ ఇవాళ వడ్డెర్ల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలని బాగా చదివించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అందుకే నేను కుల వృత్తులు, చేతు వృత్తుల మీద ఆధారపడ్డ మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలను బాగా చదివించండి. మీ పిల్లలు, మీరు, మీ తాతలు, మీ ముత్తాతలు కుల వృత్తిని నమ్ముకొని బ్రతికినరు. ఆ వృత్తి తప్ప మీకు ఇంకో వృత్తి రాకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు. కానీ మీ పిల్లలను తప్పకుండా ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కుల వృత్తికి అంకితం చేయకుండా వాళ్ళని బాగా చదివించండి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనాలు చేయాలి, శాసనసభ్యులు కావాలి, చట్టాలను చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలి. అప్పుడే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులుగా మారుతారు. పాలకులు కావాలంటే చదివే ఏకైక మార్గము మీ పిల్లల్ని బాగా చదివించండి. రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువ లేకుండే, మా గౌడన్నల దగ్గర భూములున్నా వాటి విలువ చాలా తక్కువ ఉండే. కానీ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత
ఇవాళ మీ భూముల విలువ పెరిగింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ, 100 కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్కి ఇంకొక 3R రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం. 360 కిలోమీటర్ల చుట్టూత తెలంగాణను మొత్తము ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ రోడ్డుని తెచ్చుకున్నాము. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి. ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా, ఐటీ కంపెనీలు పెట్టాలన్నా మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా రావాలి. అందుకే నూతనంగా మెట్రో రైలు ప్రతిపాదనలు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తొందరలోనే మన హయత్ నగర్కు మెట్రో రాబోతున్నది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి P3 రోడ్ అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోని ఏర్పాటు చేసుకోబోతున్నాం. రేపు ఎవరైనా హయత్ నగర్లో మెట్రో ఎక్కిండ్రంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం. దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధమైనాయి. 6 నెలలు మన ప్రభుత్వం వచ్చి అవి పూర్తి చేసుకుంటే 3 నెలలు పార్లమెంట్ ఎన్నికలనే, ఎన్నికల కోడులోనే మన కాలం గడిచిపోయింది. నిన్న మొన్ననే ఎన్నికలు ముగిసినాయి. ఇప్పుడే పరిపాలన మీద దృష్టి పెట్టినాం. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే 25,000 ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా కలుషితం అవుతుందన్న ఆలోచనతోని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని, అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని, అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని, అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని, ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని, బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని, అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని, అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే హైదరాబాద్ నగరం, ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిండ్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది, మీకు అందరికీ తెలుసు. రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది. కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిలిం సిటీని క్రియేట్ చేయాలని, ముంబైలో, మహారాష్ట్రలో ఉన్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి. మన రాచకొండ గుట్టలు, మన ప్రాంతం అద్భుతంగా, మనము ఊటీలు ఎక్కడెక్కడికో పోతున్నాం. ఒక్కసారి మునుగోడు వెనుక ప్రాంతము, ఇబ్రహీంపట్నం ముందు ప్రాంతం, రామోజీ ఫిలిం సిటీ పక్కల నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది. ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది. రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇవన్నీ ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు
మహర్దశ పట్టబోతుంది. ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది. మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆయన ఈయన ఏమి చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతురు. నేను అడగదలుచుకున్న ఓడినోళ్లను, ఇంట్లో వండుకున్నోళ్లను, ఫామ్ హౌజ్లో ఉంటున్నోళ్లను, ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీ తాత తెచ్చిండా అని నేను అడుగుతున్నా, ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీ ముత్తాత కట్టిండా అని నేను అడుగుతున్నా, ఇవాళ సైబరాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి కాదా? అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది. మీరేం తెచ్చిండ్రయ్యా హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా. మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు, డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి. కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము, ఐటీ కంపెనీలను తెచ్చినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్టు తీసుకొచ్చినాము, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చినాము. ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు, అయిపోయింది అయిపోయింది, కూలిపోయింది కూలిపోయింది అన్నాడు. అన్నోడు ఏడున్నాడా ఇప్పుడు? ఏనాడు కనిపిస్తుండా? ఉన్నాడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరాడు. ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశ్ అన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకొచ్చారు. ఎగ్గ మల్లేశం దగ్గర ఎన్ని పైసలునో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అవునా? రిజర్వ్ బ్యాంకులో ఏమైనా తక్కువ కడితే కూడా అప్పించటాన్ని నగదు ఉంది. ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతున్నారంటే, అరే తెచ్చుకునే తెలంగాణ మనం బాగు చేసుకోవాలనే, సార్ ఏదో కష్టపడుతుడు, మేము కూడా మా శాతనైన కాడికి సాయం చేస్తే బలపడతాడు, బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఏముందే నా దగ్గర ఇయనికే ఏముంది చెప్పురు, నా అంగి అమ్మితే ఏం రాదు, లాగమ్మితే కూడా ఏం రాదు, ఏమిస్తాను నేను వాళ్ళకు? ప్రకాశ్ అన్నకో ఎగ్గ మల్లేశంకో ఏమి ఇవ్వగలిగినాము? వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పడగొడతాం పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు, ఒక పక్కన బీజేపీ వాడు, ఏడుంటుందా? మూడు నెలలు కూడా ఉండదని ఒకడు అంటాడు, ఆరు నెలల్లో పోతుందని ఇంకోటి అంటాడు. వీళ్ళేమన్నారు, మూడు నెలలు ఆరు నెలలు కాదు, పదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది, 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో, ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో, అట్లా మళ్ళా కనీసం 10 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, జెడ్పీటీసీగా కానీ, దాదాపుగా ఈ 16-17 ఏళ్లలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అందరూ నేను కలుస్తూనే ఉన్నా. జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఇవాళ ముఖ్యమంత్రులకు ఎప్పుడైనా మారినట్టుగా అనిపించినానే నేను. ఎవరిని కలిసినా అదే పేరుతో వలకరిస్తున్నా కదా, మీలో ఒక్కడిగానే ఉంటున్నా కదా. ముఖ్యమంత్రి అయినా నాకేమైనా కొమ్ములు వచ్చినాయని నేను ఎప్పుడన్నా అట్లా ప్రదర్శించినా? రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా, కలుస్తూనే ఉన్నా కదా. చెప్పింది ఒకసారి కొన్ని అయితే కొన్ని కావు. ఇక నిన్న మన అది చేయలే ఇది అలా 10 ఏళ్ళు చేయనోడు, ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా తీపించండి సంసారం. ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి, ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది. పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుడు, పటాను మన ఇంటికానే ఉంటుడు, నువ్వు బాకున్నావు అప్పు కడతావా లేదా అని. ఆ ఎల్లా సంవత్సరానికి 6.5 వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల 1వ తారీఖు నాడు, ప్రతి నెల 1వ తారీఖు నాడు 7 వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క. సంవత్సరం తిరిగే లోపల 72 వేల కోట్లు మిత్తి కట్టనికి అవుతుందా? అసలు సంగతి దేవుడు ఎరుగు. ఇది పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి. ఇవాళ సంసారము అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొకటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా.
కొంచెం వెనుక ముందైనా మీరు అందరూ ఓపికతోని చెప్పాలి గ్రామాలలో. ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి, మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా వీళ్ళు ఎంపీలు అయిపోయారు. ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోసిన వాళ్ళు. వీళ్ళు ఎవరైనా వాళ్ళు ఎలక్షన్ తిరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పు, వాళ్ళ ఉద్యోగం ఊడుతుందని చెప్తున్నా. కిరణ్ రెడ్డి అయినా రంగారెడ్డి అన్న అయినా ఎవరైనా సర్పంచులను ఎంపీడీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం. చెట్టుకు ఏర్లు ఉంటేనే చెట్టు ఉంటుంది, ఏర్లు కొట్టేసి నాకు చెట్టు ఉంటుందా? అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, పదేండ్లు కష్టపడి కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. నిన్న మన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందని ఉంటే పోయి మంత్రులను కలుగురు, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి, తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఆడ మా అక్కలు, మా చెల్లెళ్ళు ఏందో, మా పెద్దక్కలు అందరు కూడా నిలబడేదో చెప్తారు. మా మల్లెడ్డి రంగారెడ్డి గారు, మా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం కాగితం తీసుకొస్తారో, వాళ్ళ సమస్య ఏదన్నా ఉన్నా మనం పరిష్కరిద్దాం. అక్కలందరే పోలీసులు ఏమనకురా, ఏ వాళ్ళు ఎవరు మనోళ్ళే కదా, ఇంత దూరం వచ్చి ఇన్ని గంటలు కూర్చుంటారు మనోళ్ళే కదా. మాట్లాడితే తల్లి, మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తే మీరు ఏం చెప్తారో ఇని నేను చేస్తా. ఉండరు తల్లి, ఉండరు. వాళ్ళకి పాపం వాళ్ళు పోయిన ప్రభుత్వం లాక అనుకుంటారు, ఎవరు లేతే వాళ్ళని పోలీసులతో కొట్టిస్తారు అనుకుంటారు. అట్లా ఏం లేదు, మీరు అందరు మనోళ్ళు. మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తా, పోలీసులను పంపియా. మన ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు, మన ఎంపీ చామల కిరణ్ రెడ్డి మీ దగ్గరకు వస్తాడు, మీరు ఏం చెప్తారో వింటారు. మిమ్మల్ని ఏం పోలీసులతో మీకు ఏం పని లేదు, మాకు కూడా ఏం పని లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనీ. అందుకే మిత్రులారా, ఆలస్యమైంది, మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు కాటమయ్యే సేఫ్టీ కిట్స్ అందజేస్తారు. కాటమయ్య రక్షణ కవచం అందుకోవడానికి ఐదుగురు లబ్ధిదారులు వేదికపైకి రావాలి. ఇతర డిగ్నిటరీస్ దయచేసి సహకరించాలి. పోచయ్య, లష్కర్ గూడా,